మానసిక ప్రశాంతత కోసం పచ్చని ప్రకృతిలో కొంతసేపైనా సేద తీరాలనుకుంటారు. అందుకు ఏ పార్కో గార్డెన్కో వెళ్తుంటారు. అలా చేస్తే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా హాయిగా అనిపిస్తుంది. కానీ ఇంగ్లాండ్లోని ఓ గార్డెన్ మాత్రం ఇందుకు భిన్నం. ప్రాణం పోసే చెట్లు కాస్త ప్రాణాలు తీస్తున్నాయి. ఎలా అనుకుంటున్నారా? ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ప్రశాంత వాతావరణంలో పచ్చగా కళకళలాడుతున్న ఈ చెట్లను చూస్తుంటే మనము ఓసారి ఇక్కడికి వెళ్లి వద్దామనిపిస్తుంది. కానీ జాగ్రత్త, ఎందుకంటారా, ఏ చెట్లైనా ప్రాణవాయువుని ఇస్తూ మనిషి మనుగడకు ప్రాణం పోస్తుంటే ఈ చెట్లు మాత్రం పాయిజన్ తో ప్రాణం తీస్తాయి. ఇంగ్లాండ్ లో ఉన్న ఈ పాయిజన్ గార్డెన్ లో అడుగు పెడితే ప్రాణాలు పోవాల్సిందే. అక్కడున్న ఆకులు పువ్వులు తెంపితే అవి చంపేస్తాయి. ఇవి మీకు ఆశ్చర్యం కలిగించినా నిజమే. అందుకే ఈ గార్డెన్ లో ఎక్కడ చూసినా డేంజర్ సింబల్ తో హెచ్చరికలు చేస్తూ బోర్డు ఉంటుంది. దీంతో ఇటువైపు ఎవరూ రావడానికి కూడా సాహసం చేయరు. గార్డెన్ లో ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా బాగుంది కదా అని భావించి ఆకుల్ని లేదా గడ్డిపోచల్ని పాసన చూడడమో లేక తెంపి నోట్లో వేసుకోవడమో చేస్తే ప్రాణాలు పోవడం ఖాయం. ఎందుకంటే ఆ గార్డెన్ అంతా పచ్చగా కనిపిస్తుంది, కానీ ఆ పచ్చదనంలో ప్రాణాలు తీసే విషం ఉంది. 500 సంవత్సరాల క్రితం ఇటలీలోని పాదువా గార్డెన్ లో విషపూరితమైన ఔషధ మొక్కలు పెంచేవారట. ప్రపంచంలో ఇదే మొట్టమొదటి బొటానికల్ గార్డెన్. ఇక పాదువా గార్డెన్ ని స్ఫూర్తిగా తీసుకుని ఆల్నివిక్ గార్డెన్ లో ఆకుపచ్చని విషాన్ని పెంచి పోషిస్తున్నారు. కెన్నాబిస్, కోకా లాంటి అత్యంత విషపూరితమైన మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయి. వాటన్నిటికీ ప్రత్యేకమైన ఫెన్సింగ్ లు ఏర్పాటు చేసి పెంచుతున్నారు. చిత్ర విచిత్రమైన వృక్ష జాతులు, రాక్షసంగా పెరిగిపోయిన పాయిజన్ చెట్లను చూడాలంటే ఇంగ్లాండ్ రావాల్సిందేనని నిర్వాహకులు చెబుతున్నారు. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్, ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేమందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయినా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.